జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏమైనా నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అంటే తిండి పద్ధతులు వేరు తల్లిదండ్రులు అంటే ఒక క్రమశిక్షణ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పాడైపోయారు బాగాన మనిషికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల పై ఉందో లేదో తెలియదు ఏంటి మా అంటే అప్పుడు ఏంటంటే భయపడేవారు ఓ తల్లిదండ్రులకి భయపడేవారు అమ్మ మా నాన్న వస్తుంది మా అమ్మ కొట్టేస్తుంది ఇలా భయపడేవారు మేము అది అప్పుడు అలాగే ఉండేది మావ కూడా మేము అప్పుడు మాకే పెద్దగా తిండి ఏమి ఉండేది కాదు అన్నమే ఉండేది కాదు గంటను తర్వాత ఇలాంటి అంబలు ఇలాంటివే తాగేవారు ప్రజెంట్ జనరేషన్ని పాడైపోవడానికి కారణం ఏమిటంటారు పాడైపోవడానికి కారణం మెయిన్ ఏంటంటే ప్రభుత్వం వల్ల కొంత తప్పు ఉంది తర్వాత ఏంటంటే ఈ జనాలు కూడా ఈ పిల్లలకు కూడా ఇది లేదు వాళ్ళ వయసు ఎంత ఒక్కొక్కడు సిగరెట్లు కాల్చుకొని అమ్మాయిలు వెనకాల తిరగడం ఒక్కొక్కడు ఒక అమ్మాయి వెనకాల నలుగురు ఐదుగురు అంటే ఏంటి ఇది ఒక పద్ధతి ఒక బాడు లేదు అది తల్లిదండ్రులు తప్పు అయ్యవచ్చు నేను తల్లిదండ్రులు ఇప్పుడు ఒక మనం మొక్క వేసామంటే ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటే ఎదుగుతుంది దాన్ని నిలబెడితే అలా కుదిరితే జంటలు వేసుకుంటుంది ఆ టైప్ అనమాట మీ కాలం నుంచి నేర్చుకోవాల్సినవి ఏమైనా విషయాలు ఈ జనరేషన్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మా కాలం నుంచి నేర్చుకోవాల్సిన ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఏంటి అప్పుడు పద్ధతులు ఇప్పుడు ఈ పిల్లలు నేర్చుకోరండి అది ఇక్కడ రావు కూడా నేర్చుకుందాం అనుకో రావు చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏదైనా చెప్పాలను అప్పుడు సినిమాలకి చాలా పద్ధతి ఉండేది అంటే ఒక సినిమా చూసామంటే ఒక మనిషికి అలాగ క్లారిటీగా అలాగ అర్థమైపోయి కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఏంటి గొడ్లు ఇప్పించడం గెంతీయడం యూత్ పాడైపోవడం వల్ల కారణం ఏంటంటే మెయిన్ ఈ సినిమాలు ఏంటంటే వాళ్ళ సినిమా వాళ్ళు ఏడ్ చేస్తుంటే వీళ్ళు అదే చేస్తుంటారు ఆడు బైక్ తగ్గెంతున్నాడు అంటే ఆడు బైక్ తగ్గెంతున్నాడు గుండు కొట్టుకుంచుకున్నాడు అంటే ఆడు గుండు కొట్టుకుంచుకుంటాడు ఇంకా అలా పాడైపోయింది ఇప్పుడు మా జనరేషన్ అంటే సినిమాకి వెళ్ళాలంటే నైట్ పూట వెళ్ళిపోయారు ముగ్గురు వేసి నలుగురు ఒక్కొక్కరిమే ఒక సైకిల్ మీద ముగ్గురు వెళ్ళేవారు అని మళ్ళీ 20-30 కిలోమీటర్ల దూరం పల్లెటూరు నుంచి మళ్ళీ సరదాగా అందరం వచ్చేవారు అంటే ఒక కమ్మడి ఒక తల్లి పిల్లలాగా ఉండేవారు ఇప్పుడు అలాంటిది ఏం లేసిన ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలంటే కష్టం నేర్చుకోలేరు కూడా తిండి పద్ధతులు అలా ఉండేవారు మాకు తిండి పద్ధతులు ఏముందమ్మా తెల్లవారే చలిదన్నం తినేవారు మధ్యాహ్నం భోజనం అది ఊరన్నం దొరికితే దొరికిది గంటన్నం తినేవారు అంబలే అదే మాకు అమృతం మరి ఏం దొరికేది కాదు డబ్బులుండి ఉన్నా తినడానికి ఏం దొరికేది కాదు ఆ టైం అలాడదు ఇప్పుడు బిజినెస్ బెటరా జాబ్ బెటరా ఇప్పుడు చేసుకుంటే ఏదైనా బెటరమ్మా కాకపోతే ఏంటంటే జాబ్ అనేది ఒక స్టాండర్డ్గా ఉంటుంది ఒక గవర్నమెంట్ జాబ్ అంటే పర్వాలేదు ప్రైవేట్ అయినా పర్వాలేదు పెద్ద కంపెనీ అయితే ఇప్పుడు ఈ వ్యాపారం ఉన్నదంటే అది ఏ క్షణంలో ఎలాగుంటుందో గాలిలో దీపం ఉన్నాడు తెలిగితే లేకపోతే లేదు ఇప్పుడు దీనికి కూడా కాంపిటీషన్ అయిపోయింది కదా ఇప్పుడు నేను పెట్టాను అనుకో పక్కడ నలుగురు పెడుతుంటారు అలాగ అయిపోయింది ఇంత దీనివల్ల ఏంటంటే వ్యాపారాలు లేవు ఏదో అలవాటు అయిపోయింది అలాగా ఉండడం తప్ప కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిదే అంటారా పిల్లలకి ప్రెషర్ పెడుతున్నారు కదా చదువుకోండి మార్కులు తెచ్చుకోండి అని మంచిదే కదా మార్కులు తెచ్చుకొని ప్రెషర్ పెట్టడం మంచిదా అవును మంచిదే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడమని చెప్తున్నారు తప్పేం లేదు కదా అది అందరూ అంటే కొంతమంది సాడిస్ట్ లాగా కొట్టేయడాలు తిట్టేయడాలు మార్కులు తెచ్చుకోలేదు అంటే ఇప్పుడు న్యూస్లో వింటున్నారు కదా ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు పిల్లలు కూడా చాలామంది అలా చేయకూడదండి తల్లిదండ్రులు ఏంటంటే వాడిని ఎలా చెప్పుకోవాలి ఎలాగా అన్ని అదనంలో తెచ్చుకోవాలి అనేది తల్లిదండ్రులకు ఉండాలి కొట్టేసి చంపేస్తాను పొడిచేస్తాను అంతే అడిగే ఇంకా ముదిరిపోతాడు ఇంకా ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే భయపడేవారు అమ్మో మన ఆనుకుంటాడని భయపడేవారు ఆడు చెప్పిన పని చేసేవారు ఇప్పుడు అలా తిరబడిపోతుంటారు కదా ఇప్పుడు 14-15 సంవత్సరాల కుర్రాడు కూడా తల్లిదండ్రుల మీద తిరబడి కొడుతున్నారు కూడా ఇప్పుడు అలా బోల్డ్ సిచ్యువేషన్ జరిగాయి ప్రజెంట్ జనరేషన్లో ఫలానా మనిషికి రెస్పెక్ట్ అనేది దేనివల్ల వస్తుందంట రెస్పెక్ట్ అనేది మన ఇంటి తాలూకు పద్ధతిని పెట్టి వస్తుందమ్మా రెస్పెక్ట్ అంటే మీరు వచ్చారు ఇప్పుడు మీకు ఎలా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మనం ఇవ్వాలి ఎదుటి మనిషికి ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా కాదు ఆడేదో బీరు తాగుతుండే వస్తుండే ఇరా బాబు నీకు తప్పురా అలసేయకూడదు నీగా నీకేంటి నీకు సంబంధం ఏంటి నువ్వు ఎవడవే అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు జన తందులు అంటో గొంతులు అంటో పెద్ద మీటింగాలు వాళ్ళు బీర్లు తాగడం మందులు తాగడం వీటి ఎలాగనమాట ఒక పద్ధతి లేదు
ఇప్పుడు మెయిన్ ఏంటంటే తల్లిదండ్రి కొంతమంది ఏంటంటే అందర్ని మనం తప్పు పట్టకూడదు కొంతమంది మందరిస్తారు కానీ ఆ మందలించిన వాళ్ళు కూడా ఇలా రివర్స్ ఇదైపోతుంటారు మ్యారేజ్ ఎక్స్‌పీరియన్స్ నాది మ్యారేజ్ ఎక్స్‌పీరియన్స్ అంటే నాది 93 అమ్మా నాకు 93 పెళ్లి అయ్యింది నాకు ఇద్దరు పిల్లలు అప్పుడు మా పిల్లలు మనం చెప్పినట్టే వింటారు ఎందుకంటే నేను అంత అంటే చాలా కష్టాలు పడ్డాను నేను కూలి పని చేసుకొని బ్రతుకొచ్చాను అంత జాగృతగా పెంచుకొచ్చాను ఇప్పుడు అవలో పద్ధతులు అది అది తల్లిదండ్రుల గొప్పతనం ఇప్పుడు మనం తప్పు చేసినా మన పిల్లలు తప్పు చేయను కూడా మనం చూసుకోవాలి ఇప్పుడైనా ఎప్పుడైనా సరే మెయిన్ ఈ పిల్లలకి అనేది తల్లిదండ్రు అనేది ఒక వృక్షం లాంటి ఒక పెద్ద చెట్టు లాంటిది అన్నమాట అలాగే మనం కాపాడుకోవాలి తప్ప కానీ మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు చదివేస్తున్నాడు ఆడికో బండి కొని ఇచ్చేద్దాం అది ఆడేం చేస్తున్నాడు వెళ్తుండ కాలేజీకి ఏదో పెట్టేస్తుండే బళ్ళ మీద గుంటనో గుంటనో వేసుకుని పారిపోతుండ వర్ర మన రాష్ట్రంగులు చేయడం దేనికో గుద్దేయడం చచ్చిపోవడం ఆ శోకాపనాలకి తల్లిదండ్రులు తోలుతుంది ఇప్పుడు చూస్తాం కళ్ళతో చూస్తాం చదువుకున్న వాళ్ళు చదువుకుని చదువు చంజు లేని పల్లెటూరు అంటే వాడికి ఏమీ తెలియదు నువ్వు చదువుకున్నావు నలుగురిలో తిరుగుతున్నావు అయినా నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అంటే మరి ఇంకా క్రమశిక్షణ లేనట్టే కదా పిల్లలు నువ్వు తల్లిదండ్రులు కూడా ఏంటంటే భయపెట్టి వాళ్ళు చేయకూడదు ఒక అంటే ఒక స్టేజ్కి ఒక ఏడికి ఈడికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఏడ్ చేయాలంటే సరే నాన్న ఇలా కాదు ఇలా తిరగకూడదు ఇలా జాగ్రత్తగా ఉండాలి అని నెమ్మదిగా క్రమక్రమంగా నెమ్మదిగా చెప్పుకోవాలి ఏదో మన కోపాలు వచ్చేయని వాళ్ళ మీద తిరగబడితే ఆలేట్ చేస్తారు రివర్స్ చూస్తాడు 2-3 సార్లు చూస్తాడు వాళ్ళ మీద మళ్ళీ ఈ రివర్స్ అవుతాడు ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది ప్రజెంట్ చాలామంది అప్పులు అవి తీసుకుంటున్నారు కదా దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అంట అప్పులంటే ఇప్పుడు బ్రతకడానికి దారి లేక ఒకరి దగ్గర అప్పు చేస్తారు ఏదో వ్యాపారం చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వ్యాపారం సరిగ్గా నడవదు నడలేదు ఆ నగపు ఏం చేస్తుందండి ఇతను అప్పు మిగిలిపోతుంది దానివల్ల అప్పుల వాళ్ళు అప్పు ఇచ్చినట్టు ఊరుకుంటాడా ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఊరుకుంటాడు తర్వాత ఊరుకోడు కదా ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఆడు ఇంకో 10 మందికి ఇచ్చుకోవాలి అలాగే ఏంటంటే ఈ బాధలు పడలేక చాలామంది కూడా ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అంటే అప్పు ఇచ్చినోడిది తప్పు కాదు తీసుకున్నోడిది తప్పు కాదు కాకపోతే ఏంటంటే తాను పరిస్థితి కొలిది తీసుకున్నాడు తీర్చలేకపోయాడు ఆ తీర్చలేని ప్రక్షంలో ఏడ్ చేస్తున్నాడు చచ్చిపోతుంటాడు కొంతమంది ఏంటంటే ముందుకు ఎత్తేస్తాను నువ్వు ఏడ్ చేసుకుంటా చేసుకో నేను చేయలేను తీర్చలేను అని ఎత్తేస్తాను పెద్ద మొత్తంలో అనుకోపోయినా ఒక 20 లక్షలు 30 లక్షలు అనుకో ఐపీ పెట్టేసుకుంటుంటారు ఇంకా అలా జరుగుతుంది మనకు ఇప్పుడు ప్రేమని డబ్బుని పక్క పక్కన పెడితే దేన్ని ఎంచుకుంటారు మీరు ఇప్పుడు ప్రేమకి డబ్బుకి చాలా తేడా చిన్న ప్రేమ కొన్ని విలువ డబ్బుకు లేదు అదే డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడు అనుకో అది ఉంటేనే తలవారులేసి బండి నడుస్తుంది కాకపోతే ఏంటంటే ప్రేమ అనేది వేరు ఆప్యత ప్రేమ అనేది వేరు అది మనం కొని తెచ్చుకున్న రాదు అది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటారు ఆప్యత కన్నా రాబాబు డ్రింక్ తాగుకపోతే ఏదో అంటాను అది ఆప్యత ఇది డబ్బు తినట్టు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నా అభిమానాన్ని కొనుక్కోలేవు ఆ ప్రేమను కొనుక్కోలేవు అది అందుకే డబ్బుకి దానికి చాలా తేడా మీకు ఉన్నపలంగా ఒక 3 కోరికలు కోరుకోండి అవి నెరవేర్చేస్తానంటే ఏం కోరుకుంటాం ఏం కోరుకుంటా ఇప్పుడు ఏదైనా భగవంతుడు చేయాలి కానీ ఎవడో మనిషి వచ్చి నీ కోరికలు కోరుకోలేదు అది చాలా అసాధ్యం కాదు కదా ఆడ మళ్ళీ మనిషే కదా టైం మిషన్ ఇచ్చామనుకోండి మీరు ఆ టైం మిషన్తో ఏం చేస్తారు అంటే నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ పాత రోజులే వస్తే బాగుంటుంది సమాజం బాగుపడుతుంది జనరేషన్ ఎలాగుండేది ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉండేది అనమాట ఏరా 5 గంటలకు రావాల్సింది ఎక్కడికి వెళ్ళావని అడిగాడు నాన్న ఎలాగెళ్ళాను ఎందుకు వెళ్ళావు దేనికి వెళ్ళావు ఇప్పుడు పిల్లలు అడిగా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను ఏ బీచ్కి వెళ్ళాను లేకపోతే సినిమాకి వెళ్ళాను ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అలా కాదు మళ్ళీ రిప్లై మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా తల్లిదండ్రుల దగ్గర అది నువ్వు పెట్టిందే తిను వేసిందే గుడ్డ మళ్ళీ మాట్లాడితే గోప చిదిగిపోయింది ప్రజెంట్ రాజకీయ నాయకుల పరిపాలన ఎలా ఉంది రాజకీయ నాయకుల పరిపాలన అంటే దొంగలు ఊళ్ళు కొట్టుకున్నట్టు అందరూ ఒకటేనండి ఇప్పుడు ఎవడొచ్చినా ఈ ప్రజలు పడి పాటలు ఎలాగా తప్పదు పడుతుంటారు ఆల్రెడీని ఇప్పుడు అందులోని ఈ ప్రభుత్వం వచ్చి కూడా నానా సంకలు ఆకించేసింది ఇప్పుడు కూలీ నాయకులు లేని వాళ్ళు పనులు లేక నానా అవసరాలు పడుతుంటారు ఓల్డ్ రేట్లు
పెరిగిపోయి ఓ రోజు కూలింటే ఓ రోజు ఉండటం లేదు. ఆడేటి బతుకుతాడు? చంద్రబాబు నాయుడు ఉన్నాడని మనకి ఇదే లేదు. కాకపోతే ఏంటంటే అతను ఉండేటప్పుడు మట్టుకి కొంత చాలా మట్టుకి చేసేవాడు. ఇప్పుడు ఇతను అది లేదు కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఏంటంటే మరీ ఘోరం, ఘోరాతి ఘోరం. కొన్ని వేల కోట్లు అప్పు చేశారు దేనికి? అది ప్రజలకు ఉపయోగపడే లేకపోతే దేనికి ఉపయోగపడేది? ఎవరికి ఉపయోగపడేది? ఏది లేదు. ఇప్పుడు అది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలంటే ఎవడన్నా అడిగితే గట్టిగా అడిగినా చెప్పినా సరే అని చంపేయడమో లేకపోతే ఏదో చేయడమో ఇలాంటివన్నీ చేస్తాను. అది మనం మాత్రం మన్నటి ఎమ్మె ఎమ్మెల్యే చంపేశారు. ఇప్పుడు మన ఇప్పుడు నా సాధారణ వ్యక్తులు ఏమాత్రం వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళే లేపేశారు.